తిరుమల పల్లవోత్సవం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం కోసం సకల దేవతలతో పాటు భూలోకంలోని భక్తులు పరితపిస్తుంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనం కోసం రాజులు, చక్రవర్తులు, దేశాధినేతల నుండి అతి సామాన్యుడి వరకు ఎదురు చూస్తుంటారు. అనాదిగా రాజ్యాన్ని పాలించిన రాజులు, మహారాజులు, విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు, మైసూర్ మహారాజులు అమూల్యమైన కానుకలను శ్రీవారికి సమర్పించి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ స్వామి సేవలు తరించారు. అనాదిగా మైసూర్ మహారాజులు శ్రీవారికి ఎన్నో కానుకలను ఇచ్చి స్వామి సేవలు పునీతులవుతున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న నవనీత హారతిని మైసూర్ రాజులే ప్రవేశపెట్టినారు. వారు ప్రవేశపెట్టిన నిత్య హారతి కొనసాగుతున్నది. ఏటా బ్రహ్మోత్సవాలలో శ్రీకృష్ణ స్వామివారు కొలువు తీరే పల్లకి మైసూర్ రాజులు అందజేసినవి. శ్రీవారి గర్భాలయంలోని అఖండ దీపానికి ప్రతిరోజు కావలసిన నెయ్యి, స్వామి ప్రసాదాలకు కావలసిన బియ్యంతో పాటు పప్పు దినుసులు నేటికి అందిస్తున్నారు. మరియు గజరాజు పల్లకీలు, బంగారు గొడుగులు, సాలగ్రామ హారాలు, ఇలా ఎన్నెన్నో కానుకలు శ్రీవారికి సమకూరాయి. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం వీటిని కొనసాగిస్తున్నది. ప్రతి నెల ఉత్తర భాద్ర నక్షత్రం రోజు మైసూర్ మహారాజు పేరిట తిరుమల శ్రీవారి ఆస్థానంలో జరుగుతున్నది. ఏటా 2 సార్లు మైసూర్ సత్రాలకు విచ్చేయడం సంప్రదాయం. జూలై మాసంలో జరిగే పల్లవోత్సవము, ఉత్ప్లోత్సవము పర్వదినాల్లో మలయప్ప స్వామి సత్రాలకు విచ్చేసి నైవేద్యాలను స్వీకరిస్తారు. Oh.